పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆనందోత్సవాల మధ్య రక్షాబంధన్ వేడుకలు, రాఖీలు కట్టిన అక్క చెల్లెళ్ళు, మురిసిపోయిన అన్న తమ్ముళ్ళు. ఇటకెలకు పూర్తిగా వచ్చిన పెద్దపల్లి పురపాలక సంఘం నూతన కార్యాలయ భవనం, భవన నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. పెద్దపల్లి జిల్లా కేంద్రం పరిధిలోని రాజీవ్ రహదారిని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. ప్రమాదాలు జరిగే జంక్షన్లలో సిగ్నల్స్, ఐలాండ్స్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడి. పెద్దపల్లి జెండా చౌరస్తాలో రాఖీ పౌర్ణమి సందడి, రకరకాల డిజైన్లతో కనువిందు చేసిన కలర్ఫుల్ రాఖీలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 20న బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీ సదస్సు. పార్టీలకు అతీతంగా బీసీలంతా తరలి రావాలని పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ పుట్ట మధుకర్ విజ్ఞప్తి. పెద్దపల్లి పట్టణంలో శ్రావణ ఉపాకర్మ కార్యక్రమం నిర్వహించిన బ్రాహ్మణులు. పెద్దపల్లి హనుమాన్ నగర్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి, గుర్తించిన వారు సమాచారం అందించాలన్న పెద్దపల్లి పోలీసులు. పెద్దపుంతూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో బురదమయంగా మారిన రహదారులపై మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్ డస్ట్ పోయించడంతో సంతోషం వ్యక్తం చేసిన మిట్టపల్లి శ్రీనివాస్ ఎస్సీ కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్ కు, కౌన్సిలర్ మాధవికి, సిటీ కేబుల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసిన మిట్టపల్లి శ్రీనివాస్ ఎస్సీ కాలనీ వాసులు. అప్పన్నపేట నుండి బొంపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో గల చెరువు మత్తడిపై నిర్మించబడిన బ్రిడ్జి పక్కన రక్షణ చర్యలు చేపట్టాలని ఆర్ఎంబీ అధికారులను కోరిన పలువురు గ్రామస్తులు.